ట్రాయింగ్ చేద్దామండి. శుభలేఖ రాసేశారు వెంటనే ఒక్కసారి. ఇప్పుడు ఈ శుభలేఖలు పట్టుకుని అందరికీ పంచిపెట్టడానికి చక్కగా ఒక సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదట రావాలి. ఆయన అందరినీ వెళ్ళి పెద్దరికంగా పిలవాలి. పిలిచేటప్పుడు శుభలేఖ పట్టుకుని ఇంట్లో పిల్లాడికి ఆలిపట్టడం నటర్రని పట్టుకుని ఎవరింటికో వెళ్ళి, ఏమండి మా అక్క వెళ్ళి మా నాన్నగారు మీకు ఇచ్చి రమ్మన్నారు, వస్తే రమ్మన్నారు, చస్తే చావమన్నారంటే ఎవడెళ్తాడు ఇంటికి? అంటే మన శుభలేఖలు అలాగే ఉంటాయనుకోండి, ఇవాళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడూ చూడనట్టు రెండు చెంచాలు ఓ గిన్ని, అది వేయకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నామేమిటి మనకి తెలుసా? అందుకని ఓ గిన్ని, ఇదంటే సుముహూర్తము, వీడి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ. అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ. అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి. అన్ని సైడ్ హెడ్డింగ్లు, దేనికి వివరం ఉండదు, మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు, మిమ్మల్ని నక్షతలు ఇమనేవాడు ఉండడు, మీ ఆశీర్వచనం అడిగేవాడు ఉండడు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగ్లు, కళ్యాణ వేదిక, బలానా వీధి, సందులో కడితే 2A బస్ ఎక్కి బలానా చోట దిగి నడిచి వస్తే రా. ఆ తర్వాత కింద సుముహూర్తము, బలానా డేటు, బలానా టైము. అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి. ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే కార్డు ముక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి, మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి భేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగ్, ఇన్ని గంటల ఏంటి ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్లే వస్తే ముష్టివాళ్లు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు, ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు, నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికి వెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే వాడు అప్పడమో ఒడియమో వాడేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ ఉండా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి ఓ మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ పడం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్ళు కావాలంటే ఎవరిచ్చే వాళ్ళు ఉండరు, ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి, నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లు ఉంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి ఇంకా, లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు. ఇంత గొప్ప విందులు మనవి. అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కారు. భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు భోజనాలు. అంతేగాని మీ అందరికి పాపం అన్నం లేదు, ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి, అవి అంటే అసలు అర్థం లేదు. నన్ను క్షమించండి, నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి. ఒక పెళ్లి భోజనానికి పప్పు, కూర, పచ్చడి, పులుసు, సాంబారు, పళ్ళు, బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు, ఒడియాలు, ఏంటది హాట్ చాట్, అవి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నా బుర్ర, నా బొలికి, ఎందుకండి ఇవి, ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు? ఇది ఇక్కడ సంప్రదాయం కాదు, ఉత్తర భారతదేశంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పత్తా నవదా పెళ్లి, సాయంకాలం ఆరింటికి వస్తారు, ఏదో తింటాడు, కాసేపు డ్యాన్స్ చేస్తాడు, ఏదో తింటాడు, కాసేపు పాట పాడతాడు, ఏదో తింటాడు, కాసేపు భంగ్రా అంటారు. సుముహూర్తం వరకు వాళ్ళు, సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, కాబట్టి అరిగిపోతుంటుంది, పెడుతూ ఉంటాడు, ఏదో కాసేపు శనగలు తింటాడు, అలా పెడతాడు, ఏదో డ్రింక్ తాగుతాడు. నీ ఇంట్లో తినేది అరగంటే ఎందుకింది? ఇన్ని పెడితే అసలు ఏం తినాలో తెలియక అలా నిలబడిపోయి ఉండిపోతుంటాడు ఒక్కొక్కరు. అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భోజనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోపెట్టి వారికి వడ్డించు. అది లేదు, ఎందుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు గిన్నెలు, వీడు ఇక్కడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు సూపర్ బజార్లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందెళ్ళాలి. వీళ్ళు ఏమున్నాయి, ఇందులో ఏం తినాలి, అక్కడ మళ్ళీ జట్టీలు, ఆ గబుక్కుని భార్యతోటి ఏమే ఏమిటి ఇవన్నీ ఏం తిందాం ఇవాళ అంటే ఆ సాంబారు అన్నం తిందాం అంటుంది అక్కడ, నీ మొహం ఎప్పుడు నువ్వు చేసేదే కదా, నేను ఇవాళ ఆహార ఎక్కడికన్నా వచ్చేటప్పటికి పీక్కుపోతాడు, ఎప్పుడు పెట్టనట్టు అయితే మీరు అన్నట్టు అని మొహాలు ముక్కులు ముడిచేసుకోవడాలు. ఎందుకు వచ్చిన అలారండి, ఏమిటో ఈ పెళ్లిళ్ళ గందరగోళాల అర్థం కానటువంటి స్థితి. సరే ఇంతకీ అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అచ్చతలు అయ్యండి అని అడిగేవాడు ఎవరు ఉండడు. తినేసిన తర్వాత పన్ను పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు పెట్టుకున్నట్టు పుస్తకం పెట్టు కూర్చుని ఉంటారు అక్కడ. మీరు వెళ్ళి రెండు చెవులు పెట్టుకుని ఆత్రేయస అర్చనానస సామాశ్వాత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయశోత్ర అపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో వివాదయే అని మీరు మళ్ళీ కోటేశ్వరరావు అంటే నలుగురు ఐదు ఇంతకు ముందు ఉన్నారండి ఇంటి పేరు చెప్పండి అంటాడు వాడు. శాగంటి కోటేశ్వరరావు ఏంటి ఇచ్చారు అంటే మీరు కవర్ ఇస్తే ఉండండి అంటాడు.
తీసే 116లు కరెక్టే కదండి, ఆ 116లు అటు డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు, వేలు వందలు ఒకటి పదులు ఒకట్లు అందులో వేసుకుని ఆ వేలు ఆ కవర్ మీ మొహం మీదే చింపేసి అవతల పారేస్తారు. మీరు దాని మీద విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆశీర్వచనాలు రాస్తారు అవన్నీ చెత్త పుట్టకి. మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనేవాడు ఉండడు. ఒకవేళ మీరు పుచ్చుకున్నా దంపతుల దగ్గరికి వెళ్ళినా మీరు అటుండి వెయ్యండి, మేము వీడియో తీయాలంటారు. వాడి కోసం వెయ్యాలి, దంపతుల కోసం కాదు. మన పెళ్ళిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చే ఇవ్వాలి తప్ప అసలు వైదిక సంప్రదాయం ఎక్కడ ఇచ్చింది?